ఏంటే సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండిగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఏసానంటే డఫా. నువ్వేం కంగారు పడక్కర్లా, ఈ స్థానం తీసుకో. స్లీపింగ్ పిల్స్. స్లీపింగ్ పిల్స్ చెప్పేది నువ్వు. ఇవి పాలల్లో కలిపించేయి, గురక పెట్టి నిద్రపోతాడు. తట్టి లేపిన లేవుడు. గో అహెడ్. ఓకే గో. ఒకటి రెండు. ఏ అర్ధరాత్రం మెలకు వస్తే అప్పుడైనా ప్రాబ్లమే. మూడు. అసలు ఆ పర్సనాలిటీకి ఇవి సరిపోతాయో లేదో ఇంకోటి వేస్తే బెటర్. నాలుగు. రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సింది. దేవుడా దేవుడా, ఏం జరగకుండా చూడు. నువ్వు తీసేయి. ఎందుకు? ఇబ్బందిగా ఉంటుంది కదా. ముందు మీరు పాలు తాగండి. ఏంటిది? ఏంటి ఇక్కడ? ఏంటిది? బాగా వేడిగా ఉంది. ఆ పట్టుచీర నగలు అన్ని తీసేయచ్చు కదా. ముందు మీరు పాలు తాగండి. పాలు పాలు అని చంపేస్తున్నావేంటి? నిద్ర వస్తుందేమో, పడుకోండి. శోభన గదిలో ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదా? ఛాన్సే లేదు. మీకు వస్తుంది. ఏమిటి ఇలా కంగారు పడుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంటిది? మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, అది నిజమే. కానీ దీనికి నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. కొంచెం టైం కావాలి. ఒక 1 మంత్ తర్వాత చెప్పచ్చు కదా. చెప్తే వింటారో లేదో అని టెంప్ట్ అవుతారని. ఒకటి రెండు నాలుగు. నాలుగు స్లీపింగ్ పిల్స్ కలిపాను. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి, నప్పు అంతా మారిపోయినాయి. ఎందుకలా అయిపోతున్నారు? నిద్రపోండి. నిద్ర ఎలా వస్తుంది? ఒంట్లో వాయుగుండం పుడుతుంది. అంటే 4 నిద్రమాత్రలు. అవే అవే కొంప ముంచాయి. అవి నిద్ర మాత్రలు కావు, వయాగ్రా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాకపోతే ఎప్పుడో ఏదో చేస్తారు. అప్పుడే తిట్టాలి రూలా. ఓ 4 తిట్లు పడేస్తే పడుంటాయి. ఒరేయ్ కాపలా వెదవా, తుమ్మేవా, నువ్వు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయి. ప్రతి పనికి మళ్ళీ వెదవా, నేను బయలుదేరి ముందే తుమ్ముతాడు. మళ్ళీ తుమ్ము, తిడతానికి వీడు ఎవడో కూడా తెలీదు. అనామకెదవా, చిచి తొందరగా రా నాన్న. పోనీ. నువ్వు
అనవసరంగా ఆలోచించి బుర్ర పారి చేసుకోవద్దు నాన్న. మా కాలేజీలో అందరూ మంచోళ్ళే. ఆ పృథ్వీ అన్న ఒక్క అల్లంగారు తప్పితే. వాడంత అల్లం కాదు, బెల్లం లాంటోడేనే. నీకేం తెలుసు? నా గురించి నాకు కాకుంటే నీ బాబుకు తెలుస్తుందా? మళ్ళీ ఇంకెప్పుడైనా నా బైక్ ఎక్కుతావా? అస్సలు ఎక్కనిందు, ఇంకెప్పుడు ఎక్కను. ఆ పృథ్వి గారిని ముప్పతి పడి పెట్టారే మనిషి గిలగిలా రోడ్ అంతా గోలు గోలు. లేకపోతే స్పీడ్ అంటే అంత భయం ఉన్నవాడు నా బైక్ ఎక్కుతాడు. ఏంటి అలా చూస్తున్నారు? This is the man, anything can do, man. He's taking the stand, he making the plan. He rubbing up a zero, cause he's the hero. Yeah, hero. He'll stand by my side, take on the one man stand. We're rocking the band, bulls got to be canned. We're taking on the bad guys, we got to stop the fight. Yeah! Hey, in the slow, in the please, in the ఫ్రాడ్ మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతారా? విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయిని మర్చేశారే. ఇది పెళ్లి మండపమా? పిల్లలు మాట్లాడు. పెళ్ళైనా పర్వాలేదు అయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో అమ్మాయినే మార్చి పారేసావే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పకుండా తప్పకుండా. తిరుపతి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చేసా? మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా, బాగా చూడండి, ఈ యువరాణే పుష్పవత అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవత అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. మరో జయనన్నవే అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికి ఇప్పిస్తుంటాను, అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను, అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు, ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా, మేకప్ మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నానా? ఏయ్, ఇది భరించలేడు రా సిరిపురం పాండవ్, అందుకోడు రా కార్ల. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరు రా. తిరుపతి, నీ పవర్ చూపించు. దొరికాడు కోతి, నన్ను కొత్త ఒకే అంటావా? కోతి ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయింది స్వామి. రా రా.
ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా ఏంటి మొద్దుమిత్ర పద త్వరగా ఒక నిమిషం మొహం కడుకొని వచ్చేస్తాను హలో నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు ముందు పద టైం అవుతుంది ఓకే పద పద కోతి హలో సార్ హలో హలో బాగున్నారా చూసావా మన టెంపర్ రెస్పెక్ట్ ఎలా సత్తి బాగున్నావా ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్ అక్కడ 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 కనిపిస్తుంది అది ప్రెసిడెంట్ గారి ఇల్లు 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్ ఈ బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు ఇప్పటికీ చెక్కు చెదరలేదు హాయ్ హలో ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే అవునవును గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికి ఎలా ఉంటావు ఇదేంటో తెలుసా వాటర్ ట్యాంక్ కాదు లవర్స్ ట్యాంక్ లవర్స్ ట్యాంకా అవును సత్యం సుజాత అని ఇద్దరు లవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీన్ని మించి దూకేశారు అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు సూసైడ్ పాయింట్ అన్నమాట పర్లేదే మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి బాడీ బ్రెయిన్ పెరగలేదు ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా చూడు అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు ఓహో ఐ యామ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ అలా నవ్వుతావేంట్రా ఒక సిరిటి యు యా ఇట్స్ మీ కోతి ఏయ్ ఆగు ఏంట్రా దూతున్నావు లంచ్ టైం అయింది అమ్మాయిలు దువ్వాలి కదా ఒరేయ్ ఆ అమ్మాయిల్ని మేము రిజర్వ్ చేసుకున్నాం రా అవునరా మీ డ్రాప్ అయితే మేము ట్రై చేసుకుంటాం ప్లీజ్ రా మామా ప్రతిసారి అది డైలాగా లాస్ట్ టైం ఇలాగే చేస్తే మీకు మాకు కాకుండా చేశారు చివరికి టాటూస్ గంగలు తన్నుకుపోయారు ప్లీజ్ రా ఈ ఒక్కసారి వదిలేండ్రా ప్లీజ్ రా రే ఇదే మా లాస్ట్ లైఫ్ లైన్ అనుకోండ్రా ప్లీజ్ రా ప్లీజ్ మామా సరే చావండి మీకు అమ్మాయిలు పడితే నాకు దుర్గం చెరువులో పార్టీ కావాలి పార్టీ హుస్సేన్ సాగర్ లో భగీరథా బోట్లు ఇస్తాను రా పార్టీ గుంట్లో మీ దగ్గర గోక్కోడానికి గీక్కోడానికి మ్యాచ్ బాక్స్ ఉందా ఏ మిస్ ఇండియా డాక్టర్ ఆఫ్ మదర్ ఇండియా మీ గ్రాఫ్స్ బాగున్నాయి ఆటోగ్రాఫ్ ఇస్తారా రాస్కల్స్ మా నడుము పట్టుకొని లేపుతారా ఆ టైంలో మాకు నడుమే దొరికింది స్టూపిడ్స్ ఇంకోసారి నడుము పట్టుకోలేండి ఇడియట్స్ ఏంట్రా దోల్ తీరిందా ఓరి వెర్రి నా పువ్వులారా మాకు పాజిటివ్ గానో నెగిటివ్ గానో రెస్పాన్స్ అయితే ఇచ్చారు కదా మీరు ఎన్ని వేషాలు వేసినా నో రెస్పాన్స్ సో మేము విన్ను మీరు డ్రాప్ అన్న రెస్పాన్స్ ఏ ముఖ్యం అనుకుంటే నా గుడ్డలు ఊడ తీసుకొని బేరుబాటుతో ఎదురెళ్ళేవా అన్న అబ్బా రాంబాబు ఒరే రాంబాబు నా మురుగులు ఎవరో కాజేశారా ఏంటి మావా నా వైపు చూస్తున్నావు నేను కానీ కొట్టేశానా నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారా లేడు నువ్వు నోరుమై ఒరేయ్ బాబు నా బంగారు మురుగులు ఎవరో కాజేశారు అమ్మ అమ్మ అరవకే అసలు ఏమైందంటే
ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు అరికేస్తా చాలా ఊరుకో నీ మొదలస్త ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట మీ తాత పోయాక మా పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్లో పేలు పడ నీ మొఖాన కదలగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు యారా నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదూ నీ నాలికి నక్కల బీక నీ నోరు పడిపోను గవిడి గేదల్లా ముఖం చూడరా అవును బామ్మ ఆటగాడి చచ్చినాడు యారా నీ పెళ్ళ మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పగల నిన్ను వల్లకాట్లో పెట్ట నీ దినం చెయ్యా పెళ్ళంతాడు పెట్టిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమై పాను అయ్యా నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చి చేసినంత చేసి నవ్వకది అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో తిరగబడిందా ఇటు చూడు ఎరివీళ్ళు ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి ఎందుకురా భయపడతావు నీ తెలియలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు మేము తర్వాత కలుస్తావు అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసావు కేసు తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమడ దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తాచవాలన్నారు మామయ్య మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావురా ఇరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవ్వదు చూసా అప్పుడే సైలెంట్ అయింది వాస్తా చావలానా ఏంట్రా అది అదేమో భగవద్గీత అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో భూతమాట అయి ఉంటుంది కరెక్ట్ మామయ్య భూతమాటే అందుకేమైనా అరవంత్కి రేగింది వాళ్ళని ర్యాక్ చేశాడు అంతే కదా అదే సంగతి డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయిని ఏదో కోతి వేషాలు వేసుంటారు అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్య చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకెక్కడ కూర్చున్నారేమిటి పదండి లోపలికి పద సావిత్రి అమ్మా పద అయ్యో మావయ్య వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం మావయ్య పచ్చి అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్ మావయ్య నేను చెప్పేది ఏమైనా చెల్లెలి ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు మాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావమ్మా చెప్తాను పని మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నిన్నెవరయ్యా పిలిచింది నన్ను కాదా ఒరే నిన్నంటరా నన్ను మిమ్మల్ని లోపలికి రండి ఒరే నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమాన్ ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఉరికేమో వాస్తా చేవాలంటే ఏంట్రా అత్తా దాన్ని వినిపిస్తారా ఫూల్ నా గురించి తెలియదు కానీ నవ్వు గురించి అడుగుతున్నాడు మీరు హింసావాదుల అహింసావాదుల నేను
అందరూ పొట్టలు చెట్లు గుర్తు తిరుగుతున్నారు. మేము ఈ జెండాలు భుజం వేసి తిరుగుతున్నాం. భుజం మీద జెండాలు ఉంటే చందాలు బాగా వస్తున్నాయి. మరి నీకు స్వాతంత్ర్యం అక్కర్లేదా? సరదార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో చెప్పండి, వెళ్ళి పట్టుకొస్తాను. వాడెక్కడుండాడో పట్టుకుంటే మీకు 100,000 రూపాయలు ఇస్తాను. 1,00,000. ఈ జెండా మూడు మీ దగ్గర ఉందని వెళ్ళి పట్టుకొస్తాను. అది మీ వల్ల అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని గాని పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు. మేము గాని మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు. దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి తిరుపులు రవాణా సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, రహదారి రోడ్లు వేసిన మీ నల్లవాళ్ళను బయటికి గెంటేయాలని మా నల్లవాళ్ళని అనుకుంటే వరకు నేను ఎదుర్కొను. పులా స్వతంత్ర భారత్ కి, పులా బ్రిటిష్ సామ్రాజ్యానికి. గాడ్ వెరీ గాడ్ వెళ్ళండి గాడ్.